అధికారం డబ్బున్న వాళ్లకు ఉండే గౌరవం ఎంతో ప్రత్యేకం. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును పట్టించుకున్నంతగా సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా అస్సలు పట్టించుకోవటం లేదు. రఘురామకృష్ణరాజు, సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ ఇద్దరు కూడా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారనేది బలమైన అభిప్రాయం. ఇద్దరు జైలు పాలు కావటానికి ప్రధాన పాత్ర పోషించింది టీడీపీ అనుకూల మీడియానే. గత నెల 15న రామకృష్ణను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన తర్వాత రామకృష్ణ గురించి ఊసే లేదు. అసలు ఆయన ఏమయ్యారో కూడా ఎవరికీ తెలియని దుస్థితి. ఇదే రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ ఆరోపణలకు, రామకృష్ణ కుమారుడు ఎస్ వంశీకృష్ణ ఆందోళనకు ఎల్లో మీడియా టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యతలను గమనిస్తే నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా. రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన కుమారుడు భరత్ తుమ్మినా దగ్గినా టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా గందరగోళం చేయటం తెలిసిందే. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ కోసం ఢిల్లీ నుంచి లాయర్లను దింపిన టీడీపీ రామకృష్ణ విషయానికి వస్తే ఉలుకు లేదు, పలుకు లేదు. ఓ దళితుడు, ఆర్థిక బలం లేని రామకృష్ణకు అన్నీ తామై బెయిలిప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేదనేది ఇప్పుడు ప్రధానంగా తలెత్తుతున్న ప్రశ్న. రాజకీయ ప్రయోజనాల కోసం రామకృష్ణ కులం అవసరమైంది, కానీ ఆయన్ను అరెస్టు చేస్తే మాత్రం పట్టించుకోకపోవటం విమర్శలకు దారితీస్తోంది. ఏబిఎన్ ఛానల్ వేదికగా లైవ్లో వైఎస్ జగన్ తల నరుకుతానని రామకృష్ణ ఆవేశంతో ఊగిపోయి కటకటాల పాలయ్యారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్, జైళ్ల శాఖ డీజీతో పాటు చిత్తూరు జిల్లా జడ్జికి, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జైల్లో తన తండ్రిని కలవగా అపరిచిత ఖైదీతో తనకు ప్రాణహాని ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేశారని, ఆయన్ను వేరే బ్యారక్లోకి తరలించాలని, లేదంటే అపరిచిత ఖైదీని అయినా వేరే బ్యారక్లోకి తరలించాలని కోరటం గమనార్హం. ఇప్పటికైనా రామకృష్ణను పట్టించుకోవాల్సిన అవసరం చంద్రబాబుకి, ఆయన అనుకూల పచ్చ మీడియాకి ఎంతైనా ఉంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.